మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాన్స్టాప్ ప్రో యాప్లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. ఈ యాప్ తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, మరియు అలా పే చేసిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, మరి ఎంతమంది ట్యాక్స్ పే చేయరు, మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అన్న విషయాలు మనలో చాలా మందికి తెలియదు. ఈ దేశంలో కరప్షన్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీ కారణంగా దేశం ఇంకా డెవలప్ కాకుండా చేస్తుంది. ఈ కరప్షన్ కారణంగానే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద అత్యంత ప్రభావం చూపుతుంది. అది సెంట్రల్, స్టేట్ మరియు లోకల్ ఏజెన్సీస్ యొక్క విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది. మరి అందులో కూడా 2005 ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు చేసిన సర్వేలో భారతదేశంలో 92% వరకు గవర్నమెంట్ జాబులు తెచ్చుకోవడానికి లంచాన్ని ఇస్తున్నారు అని తేలింది. మరి ఆ లంచంగా ఇచ్చిన డబ్బులన్నీ రాజకీయ నేతల జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మనం అందరి నేతల గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ 1% మంది నేతలు ఇలా కరప్టెడ్ గానే ఉన్నారు. మరి ఈ దేశం యొక్క గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, ఈ దేశం యొక్క నేతలు బ్లాక్ మనీని ఎంత దాచారు, దానివల్ల మన దేశానికి జరుగుతున్న ప్రభావం ఏంటి అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలో అనేక మంది నేతలు తమ యొక్క కరప్టెడ్ మనీని స్విస్ బ్యాంక్ లో దాచుకుంటారని మనందరికీ తెలుసు. మరియు స్విస్ బ్యాంక్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తుంది. కానీ 2015-16 స్విస్ బ్యాంక్ లో అలా బ్లాక్ మనీని దాచింది రాజకీయ నాయకులే కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉన్నారని తేలింది. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, వారు మీడియాని డబ్బు పెట్టి కొనేసుకుని తమ స్విస్ బ్యాంక్ లోని ఖాతాల వివరాలు బయటికి తెలియనివ్వట్లేదు. దాన్ని బట్టి దేశంలోని ప్రజలకు ఈ దేశంలో ఎంత బ్లాక్ మనీ ఉందో తెలియట్లేదు. 2009 భారతదేశం యొక్క 524 పార్లమెంట్ మెంబర్స్ లో 120 మంది ఎంపీలు అనేక అపరాధాలకి పాల్పడ్డారని తేలింది. ఆ తర్వాత 2010 రెండు అతిపెద్ద స్కాండిల్ కూడా ఇండియాలో జరిగాయి. ఆ స్కాములు కూడా క్యాబినెట్ మినిస్టర్ మరియు చీఫ్ మినిస్టర్ కలిసి చేసిందే. అందులో మొదటిది 2G స్కామ్, దాని యొక్క విలువ 1.7 లక్ష కోట్లు. మరొకటి 2010 కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, దాని యొక్క విలువ 70,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఆదర్శ్ ఆవాజ్ సొసైటీ స్కామ్, కోల్ మైన్ స్కామ్, ఇలా ఈ స్కాముల వల్ల భారతదేశాన్ని చీకట్లోకి నెట్టేస్తున్నారు. నేతలు చేసే ఈ స్కాముల వల్ల భారతదేశం మరింత చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్కాముల వల్ల బ్లాక్ మనీ అసలు ఎలా వస్తుంది, ఈ డబ్బును ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారంటే, ఎక్కడైతే గవర్నమెంట్ పర్మిషన్ లేదో అక్కడ ఈ బ్లాక్ మనీని బయటికి తీస్తారు. అది ఎలా అంటే, ఇల్లీగల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, క్రైమ్, డ్రగ్స్ ట్రేడ్, టెర్రరిజం మరియు కరప్షన్, వీటి మీద కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వీటి మీద సంపాదించే డబ్బుని బ్లాక్ మనీ అంటారు. ఆ డబ్బుని స్విస్ బ్యాంక్ లో దాస్తారు. మరి ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే, స్విస్ బ్యాంక్ లో భారతీయుల యొక్క బ్లాక్ మనీ ఎంత ఉంది? వాషింగ్టన్ యొక్క గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ 2010 లో ఒక రిపోర్ట్ ని జారీ చేసింది. దాంట్లో గత 60 ఏళ్లుగా, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2010 భారతీయులే దాదాపు $213 బిలియన్ స్విస్ బ్యాంక్ లో దాచబడ్డాయి అని చెప్తుంది. $213 బిలియన్ అంటే దాని యొక్క ఫిగర్ ఇంత ఉంటుంది, అంటే 2,00,000 కోట్ల పైనే ఉంటుంది. ముందే చెప్పాను కదా, స్విస్ బ్యాంక్ లో ఇండియా యొక్క బ్లాక్ మనీని లెక్కించాలన్నా కానీ ఆ ఫిగరు ఎక్కువగా ఉంటుందని చూసారు కదా. బ్లాక్ మనీ వల్ల భారతదేశం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, మరియు భారతీయ నేతల యొక్క స్విస్ బ్యాంక్ డబ్బు ఎంత అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.